नमस्कार, जय हिंद, जय भारत। बीटीएस न्यूज तेलुगु की सुस्वागतम। ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఇంటర్ ప్రమోట్ అయినటువంటి సెకండరీ విద్యార్థులతో ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేయడం జరుగుతా ఉంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంటా ఉంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దాని ఎస్ఎఫ్ఐ మేము ఒకటే అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ దినే కళాశాలల్లో దాదాపు 1700 లెక్చర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ లెక్చర్ పోస్టులు భర్తీ చేయలేదు, సంక్షేమ హాస్టళ్లు గురుకులాలు ప్రారంభించలేదు. అదేవిధంగా రాష్ట్రంలో రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే సిగ్నల్స్ గాని టీవీలు గాని సెల్ ఫోన్లు గాని లేనటువంటి రాష్ట్రాలు జిల్లాలు గ్రామాల్లో ఉన్నాయి. అందులో చదువుతున్నటువంటి విద్యల పరిస్థితి ఏంటి, ఏదీ తెలియకుండా ఈరోజు ఇంటర్ బోర్డు కేవలం కార్పొరేట్ కాలేజీలకు లాభాల కోసమే డబ్బుల కోసమే ఈరోజు పరీక్షలు పెడతా ఉంది. మేము ఆ పరీక్షలు మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షలన్నీ కూడా కళాశాల పరిధిలోనే ఒక అసైన్మెంట్ రూపంలో అంటే ఒక యూనిట్ టెస్ట్ గాని ఆ రూపంలో పరీక్షలు నిర్వహించి కళాశాల యాజమాన్యమే మార్కులు ఇచ్చే విధంగా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.